ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్ అండి, ఇది హోమియోపతి మందులు మన క్లినిక్లో డిస్పెన్స్ చేసేటటువంటి హోమియోపతి మందులు ఎన్ని రకాలు ఉంటాయి, మరి ఆ మందుల్ని ఏ విధంగా వాడాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. మన క్లినిక్లో ప్రతిసారి కూడా మా పేషెంటు క్లినిక్ రాగానే హోమియోపతి మందులు మనం ఇచ్చేటటువంటి మందులు ఏ విధంగా వాడాలి, ఆ మందులు తర్వాత పథ్యం ఏం చేయాలి, ఫుడ్డు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అయితే ఆ పేషెంట్స్ తొందరపాటులో ఇక్కడ ఏదైనా రష్ ఎక్కువగా ఉంటే ఆ పేషెంట్స్ తొందరపాటులో సరిగ్గా వినకుండా ఇంటికి వెళ్ళటం వల్ల ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తూ ఉండటం అలా చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ ఆన్లైన్ పేషెంట్స్ కూడా మనం ఎన్ని మెసేజెస్ పెట్టినప్పటికీ కూడా ఒక్కోసారి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఈ వీడియో అనేది ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేయటం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు మన హోమియోపతి మందులు క్లినిక్లో ఏ విధంగా మనం డిస్పెన్స్ చేస్తాం, మరి వాటిని ఏ విధంగా వాడాలి అనేటటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో చర్చిద్దాం. ముందుగా పేషెంటు రాగానే మన క్లినిక్లో పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసిన వెంటనే మనం ఒక బూస్టర్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. జస్ట్ ఒక 2 పిల్స్ మీద మరి ఒక ఆ లిక్విడ్ మన హోమియోపతి మెడిసిన్ ఏదైతే మనం సెలెక్ట్ చేశామో ఆ లిక్విడ్ ఆ 2 పిల్స్కి అంటించి పేషెంట్కి చప్పరిచ్చమని ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఒక పేపర్లో తీసుకొని ఆ 2 పిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఆన్లైన్ పేషెంట్స్ అనుకోండి, చూడండి ఇలా ఈ కవర్లో ఒక 2 పిల్స్ మెడికేట్ చేసినటువంటి ఒక 2 పిల్స్ పంపించడం జరుగుతుంది. ఈ మెడికేట్ చేసినటువంటి పిల్స్ మీకు ఆన్లైన్ పేషెంట్స్ ఈ 2 పిల్స్ వెంటనే మీకు చూడండి ఆ కవర్ ఉంటుంది కదా, మెడిసిన్ కవరు, దానిపైనే పిన్ చేసి ఉంటాయి 2 మాత్రలు. మీకు మందు అందిన వెంటనే ఈ 2 పిల్స్ తీసుకొని చప్పరించాలి. అదే క్లినిక్లో పేషెంట్స్ అయితే డైరెక్ట్గా మీకు రాగానే ఈ 2 మాత్రలు మీరు నాలుగు మీద వేయటం అనేది జరుగుతుందండి. మీకు ఇదే మెయిన్ డోసు. ఈ డోసు వేసిన తర్వాత మీకు తర్వాత ఇచ్చినటువంటి మెడిసిన్స్ అనేది మీరు కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. చూడండి ఈ 2 పిల్స్ వేసుకున్న తర్వాత, ఇదే మెయిన్ బూస్టర్ డోస్ అని చెప్పా కదా, 2 పిల్స్ వేసిన తర్వాత మరి ఇంకొక బాటిల్లో మీకు స్మాల్ బాటిల్లో కొన్ని పిల్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ స్మాల్ బాటిల్లో ఉన్నటువంటి పిల్స్ ఇవేం చేయాలంటే ఉదయం ఒక 6 సాయంత్రం ఒక 6 ఈ బాటిల్ యొక్క లిడ్ ఓపెన్ చేసి చూడండి, ఈ బాటిల్ యొక్క లిడ్ ఓపెన్ చేసి ఈ లిడ్లో ఒక 6 పిల్స్ వేసుకోవాలండి. ఒక 6 పిల్స్ వేసి వీటిని చప్పరించాలి. అట్లా ఉదయం సాయంత్రం తీసుకోవాలి. మీకు ఉదయం బ్రష్ చేసిన తర్వాత మరలా సాయంత్రం 6 గంటలకి, లేదంటే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 1 గంట తర్వాత తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం కూడా మీరు రాత్రి పడుకునేటప్పుడు బెడ్ టైంలోనైనా కూడా తీసుకోవచ్చు. ఉదయం 6 సాయంత్రం 6 మాత్రలు తీసుకోవాలి. ఇది తీసుకున్నటువంటి 5 నిమిషాల తర్వాత మీకు ఒక దీని తర్వాత చాలా కేసుల్లో ఈ లిక్విడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ లిక్విడ్ చూడండి, ఈ లిక్విడ్ దీని క్యాప్, ఇది డ్రాపర్ ఉంటుంది దీనికి. ఈ క్యాప్ ఈ మూత ఊడదీసి, ఇది సీల్డ్ బాటిల్, ఇది దీని మూత ఊడదీసి ఒక 6 డ్రాప్స్ ఒక కప్పు నీళ్లు తీసుకొని, ఒక కప్పు కానీ అరకప్పు కానీ నీళ్లు తీసుకొని దీంట్లోనే ఒక 6 చుక్కలు ఆ కప్పు నీళ్ళల్లో వేసి కలిపి తాగాలి. ఈ పిల్స్ వేసినటువంటి 5 నిమిషాల తర్వాత ఈ డ్రాప్స్ వేసుకోవాలి. ఇది కూడా ఉదయం సాయంత్రం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీకు రోజుకి 4 సార్లు వేయండి అని చెప్పడం జరుగుతుంది, పిల్స్ కానీ లిక్విడ్ కానీ. అలాగే ఈ లిక్విడ్ వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాల గ్యాప్లో చూడండి, కొన్ని ఈ కవర్లో కొన్ని బిగ్ పిల్స్ ఉంటాయండి, ఇది ఉదయం 1 సాయంత్రం 1 కంటిన్యూగా వేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఉదయం ఒక పిల్లు సాయంత్రం 1 పిల్లు ఒక 5 నిమిషాల గ్యాప్లో ఫస్ట్ ఈ పిల్స్ వేయాలి, 5 నిమిషాల తర్వాత ఈ లిక్విడ్ వేయాలి, తర్వాత ఇంకొక 5 నిమిషాల తర్వాత ఈ పిల్లు ఒకటి తీసుకోవాలి. అలా ఉదయం సాయంత్రం తీసుకోవాలండి. ఆహారానికి ఎంత గ్యాప్ ఉంచాలి అని చెప్పే డౌట్ వస్తుంది. మీకు మినిమం 1 అరగంట చాలు. మీరు 1 అవర్ ఉంచగలిగితే బెస్ట్, 1 గంట టైం లేనప్పుడు గంట టైం ఉంచితే బెస్ట్, గంట టైం లేనప్పుడు మినిమం 1 అరగంట గ్యాప్ ఉంచితే చాలండి. అట్లాగే ఈవినింగ్ కూడా అంతే, ఆహారానికి ఒక అరగంట లేదంటే గంట గ్యాప్ ఉంచితే మంచిదండి. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి ఒక కవర్లో ఒక 10 పిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీకు పెయిన్ కనుక ఎక్కువగా ఉంటే, లేదంటే మీకు ఇంకా ఇతర ఏదైనా మీరు చెప్పినటువంటి కంప్లైంట్స్ బాగా ఇంటెన్సిటీ బాగా ఎక్కువగా ఉంటే అలాంటి సందర్భాల్లో
ఒక్క మాత్ర వేయాలండి. మీకు ఎక్స్ట్రా కనుక పిల్స్ ఇస్తే, ఎక్స్ట్రా కనుక ఒక 10 పిల్స్ ఇస్తే బాగా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వేయాలి. అది ఇచ్చాం కదా అని చెప్పేసి ఆ పిల్స్ వాడేయకూడదు. మీకు సాధ్యమైనంత వరకు ఆ పిల్స్ వాడకుండా ఉంటే మంచిది, ఎక్స్ట్రా ఇచ్చినటువంటి ఆ పిల్స్. అట్లాగే ఇప్పుడు ఫస్ట్ బూస్టర్ డోస్ అని చెప్పా కదా, ఆ బూస్టర్ డోసు కనుక యాక్షన్లోకి రాకపోతే ఆ 15 డేస్ తర్వాత కొన్ని వెరీ వెరీ ప్రత్యేక సందర్భాల్లోనే, అన్ని కేసుల్లో ఇవ్వడం జరగదు, వెరీ వెరీ రేర్ కేసెస్లో మీకు ఎక్స్ట్రా అలాంటి ఇంకొక 2 పిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. అది ఒక 15 డేస్ తర్వాత లేదంటే 1 వీక్ తర్వాత వేయండి అని చెప్పి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది క్లినిక్లో 1 వీక్ తర్వాత వేయాలా, 15 డేస్ తర్వాత వేయాలా అనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు మెసేజ్ ఇవ్వటం లేదంటే ఆ క్లినిక్లో నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అలా ఆ విధంగా ఆ ఎక్స్ట్రా బూస్టర్ డోసు కూడా కొన్ని కేసులు ఇవ్వటం అనేది జరుగుతుందండి. మరి మీకు ఇంకా డౌట్ వచ్చిందనుకోండి, మీకు మందులు ఎలా వాడాలనేది ఇంకా డౌట్ వచ్చింది, అప్పుడు మీరు వాట్సాప్లో యూజ్ అని టైప్ చేయండి. యూఎస్సీ యూజ్ అని టైప్ చేస్తే మీకు ఎలా వాడాలనేది 1 to 7 పాయింట్స్ అనేది వస్తాయండి, క్లియర్గా మీరు చదువుకోవచ్చు. అలాగే మీకు పచ్చిమ ఏం చేయాలి, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, అసలు ఎందుకు మానాలి ఆ ఫుడ్, ఎందుకు మానకూడదు, ఇలాంటి డౌట్స్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, మీకు వాట్సాప్లో డైట్ అని టైప్ చేయండి. డిఐటి డైట్ అని కమాండ్ ఇస్తే మీరు దానికి సంబంధించినటువంటి వీడియో వస్తుంది. మీరు ఏ పచ్చానికి సంబంధించినటువంటి వీడియో, ఫుడ్ రిస్ట్రిక్షన్స్కి సంబంధించినటువంటి వీడియో అనేది మీకు వాట్సాప్లో రావడం అనేది జరుగుతుంది. మరి ఇది ఈరోజు మీకు హోమియోపతి మందులు అనేది ఎలా వాడాలి, మన క్లినిక్లో ఏ విధంగా డిస్పెన్స్ చేస్తాం, వాటిని ఏ విధంగా వాడాలి అనే దాని మీద మీకు అవగాహన కలిగిందని అనుకుంటున్నాను. మీకు డౌట్ వస్తే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. అలాగే మీలో ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ 500 వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఉన్నాయండి. మీకు సంబంధించినటువంటి ప్రతి డిసీజు గురించి కూడా, ఇంచుమించు మీకు సంబంధించినటువంటి ప్రతి వ్యాధి గురించి కూడా మీకు వీడియోస్ అనేవి ఉన్నాయి. ఆ వీడియోస్లో మీకు ఆ వ్యాధి గురించినటువంటి లక్షణాలు, మరి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, తర్వాత మీకు ఎలాంటి జనరల్ మేనేజ్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి, అలా ప్రతి విషయం కూడా మీకు ఆ వీడియోలో మీకు వివరంగా చెప్పడం అనేది జరిగింది. దయచేసి ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు